యానిమల్ ఫామ్ 7వ భాగంలో ప్రవేశిద్దాం. విజయోత్సవాలు, ఊరేగింపులు, వేడుకలు, ఉత్సవాలు, ఆసక్తికర ప్రసంగాలు మొదలైన అంశాలను ఈ భాగంలో పరిశీలిద్దాం. భయానక యుద్ధ వాతావరణం క్రమంగా మామూలు స్థితికి చేరుకుంటోంది. ఆకుపచ్చ రంగులో ఉండే పతాకం ఆవిష్కరించడం జరిగింది. తమ అద్భుత విజయానికి సంకేతంగా 7 సార్లకు పైగా గాల్లోకి పేల్చబడింది తుపాకీ. నెపోలియన్ తన గంభీరమైన ఉపన్యాసం ద్వారా తామెంతటి ఘన విజయాన్ని సాధించామో జంతువులన్నిటికీ వివరించే ప్రయత్నం చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు చరిత్ర సృష్టించిన అనేక అద్భుత విజయాల జాబితాలో ఈ విజయం కూడా తన స్థానాన్ని పదిలపరుచుకోవటం ఖాయమని, దీన్ని ఎవరు తక్కువ వెంచే అంచనా వేయటం కూడదని అంటాడు. ఈ ఘన విజయంలో తనదైన పాత్ర పోషించినందుకు గాను ప్రతి జంతువును పేరు పేరును అభినందిస్తాడు. అప్పటికి కానీ అర్థం కాదు జంతువులకు, తాము సాధించింది సాధారణ విజయమేమీ కాదని, తాము నిజంగానే ఘన విజయం సాధించినట్టుగా భావించడం మొదలెడతాయి జంతువులన్నీ. యుద్ధంలో వీరమరణం పొంది తమ తమ ప్రాణాలు వదిలిన జంతువులకు అన్ని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఆ జంతువుల శరీరాలను బండిలో వేసుకుని బాక్సర్ క్లోవర్లు ఆ బండిని లాక్కుంటూ అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లే సందర్భంలో ఆ ఊరేగింపుకు అన్నీ తానే అయి ముందు నడుచుకుంటూ జంతువులన్నిటినీ ఉత్తేజితులను చేస్తాడు నెపోలియన్. అలా పూర్తిగా 2 రోజుల పాటు నిర్వహించబడతాయి విజయోత్సవాలు. పాటలు, పద్యాలు, ఉపన్యాసాలు, గాలిలోకి తుపాకీ కాల్పులు మొదలైన వాటితో విజయోత్సవ సంబరాలు అంబరానంటుతాయి. ప్రతి జంతువుకు విజయోత్సవ కానుకగా ఒక యాపిల్ పండు ఇవ్వబడుతుంది. ప్రతి పక్షికి 2 ఔన్సుల చొప్పున మొక్కజొన్న గింజలు ఇవ్వబడతాయి. ప్రతి కుక్కకు 3 బిస్కెట్లు ఇవ్వబడతాయి. జరిగిన యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ విండ్ మిల్గా గుర్తించాలనే నిర్ణయం జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ గ్రీన్ బ్యానర్ అనే ఒక సరికొత్త అవార్డును తనకు తానే స్వయంగా ప్రదానం చేసుకుని వెంటనే ఆ అవార్డును అలంకరించుకుంటాడు నెపోలియన్. ఆ విజయోత్సవ వేడుకల హడావిడిలో నకిలీ నోట్ల వ్యవహారాన్ని పూర్తిగా మర్చిపోతాయి జంతువులు. ఈ విజయోత్సవాలు జరిగిన కొద్ది రోజులకు విస్కీ బాటిల్స్తో నిండిన ఒక పెట్టె ఫామ్ హౌస్ సెల్లార్లో ప్రత్యక్షమవుతుంది. ముందుగా పందులే ఆ విషయాన్ని కనుగొంటాయి. ఫామ్ హౌస్ను ఆక్రమించిన క్రొత్తల్లో ఏ జంతువు ఈ పెట్టెను గమనించినట్టుగా అనిపించదు. ఇప్పుడే మొదటిసారిగా బయటపడినట్టుంది అది. సరిగ్గా అదే రాత్రి ఫామ్ హౌస్ నుండి బిగ్గరగా పాటలు వినిపిస్తాయి. ఫామ్ హౌస్ నుండి మరికొన్ని విచిత్రమైన ధ్వనులు వస్తూ అవి వింటున్న జంతువులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంటాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ గీతానికి సంబంధించిన కొన్ని రాగాలు ఈ పాటల్లో ధ్వనిస్తూ ఉండటమే. సరిగ్గా 9:30 ప్రాంతంలో గతంలో జోన్స్ ధరించేటువంటి ఒక టోపీ ధరించి ఫామ్ హౌస్ యొక్క బ్యాక్డోర్ నుండి విచిత్రమైన హావభావాలతో ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఫామ్ యార్డులోకి వచ్చిన నెపోలియన్ కాసేపు ఒక మెరుపు తీగలా మెరిసి వెంటనే మరో ద్వారం గుండా అదృశ్యమవుతాడు. ఈ వింత దృశ్యాలను తలకిస్తున్న జంతువులకు అసలు ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఆ మరుసటి రోజు ఉదయం ఫామ్ హౌస్ అంతటా పూర్తి నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఉదయం 9 గంటలు కావస్తున్నప్పటికీ ఫామ్ హౌస్లో ఎక్కడా కూడా ఎటువంటి అలికిడి ఉండదు. ఆ తర్వాత చాలాసేపటికి ఫామ్ హౌస్ నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న స్క్వేర్లో దర్శనమిస్తాడు. అతని కళ్ళు చాలా ఉబ్బిపోయి ఉండటం గమనిస్తాయి జంతువులు. ఎప్పుడూ ఉండే హుషారు కనిపించక ఏదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది అతని వాలకం చూస్తే. అతని తోక అతని ప్రమేయం లేకుండానే ఊగుతున్నట్టు అనిపిస్తుంది చూసేవాళ్ళకు. చూస్తుంటే ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడున్న జంతువులన్నిటినీ దగ్గరకు పిలిచి చెప్పడం మొదలెడతాడు స్క్వేలర్. కామ్రేడ్స్, మీకు ఇటువంటి వార్త చెప్పవలసి వస్తుంది అనుకోలేదు. మన ప్రీతమ నాయకుడు కామ్రేడ్ నెపోలియన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అనారోగ్యంతో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంతగానో దుఃఖిస్తారని తెలుసు, కానీ ఏమి చేయగలం? ఆ వార్త విన్న జంతువులు దుఃఖసాగరంలో మునిగిపోయినట్టుగా అనిపిస్తాయి. ఫామ్ హౌస్ బయట మెత్తటి గడ్డి పరచబడుతుంది. నెపోలియన్కు తీవ్ర అనారోగ్యం వచ్చిందని ఫామ్లోని జంతువులు, పక్షులు మరియు ఇతర చిన్న చిన్న జీవులన్నిటికీ తెలిసిపోతుంది. అన్నీ నెమ్మదిగా ఆ గడ్డి పరచబడిన ప్రదేశానికి చేరుకుంటాయి. జంతువులు కన్నీళ్ల పర్యంతమవుతాయి. కొన్ని అయితే బయటకే వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపిస్తాయి.
తమ ప్రియతమ నాయకునికి ఏమవుతుందోనని ఆందోళన ఒకవైపు, ఒకవేళ నిజంగానే అతనికి ఏమైనా జరగరానిది జరిగినట్లయితే ఒక సమర్థవంతుడైన నాయకుడు లేని లోటు ఏ విధంగా తీరుతుందనే ఆందోళన మరోవైపు జంతువులను బాధిస్తూ ఉంటాయి. గత రాత్రి నెపోలియన్ తీసుకున్న ఆహారంలో విషపదార్థం ఏదో కలపబడి ఉండొచ్చనే అనుమానం సర్వత్రా వ్యాపిస్తుంది. అత్యంత చాకచక్యంగా అన్ని భద్రతా వలయాలను ఛేదించి మరీ స్నోబాలే ఈ పని చేసుకుంటాడనే పుకారు కూడా వ్యాపిస్తుంది అంతటా. ఈ పుకారును జంతువులేవి కొట్టిపారేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో స్క్వేలర్ ద్వారా మరో ఆసక్తికరమైన ప్రకటన వెలువడుతుంది. భూమి మీద తన తుదిశ్వాస విడిచేలోపు నెపోలియన్ తన చివరి శాసనంగా ఆల్కహాలు సేవనాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని, ఒకవేళ ఏ జంతువైనా మద్యం త్రాగుతూ పట్టుబడినట్లయితే మరణదండనే దానికి శిక్ష అని తెలియజేస్తాడు. అయితే ఆ సాయంత్రానికల్లా నెపోలియన్కు చేస్తున్న వైద్య సేవలు సత్ఫలితాలనిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెపోలియన్ ఆరోగ్యం కొంతవరకు కుదుటబడ్డట్టు వార్తలు వస్తాయి. ఆ మరుసటి రోజు ఉదయానికల్లా నెపోలియన్ క్రమంగా కోలుకుంటున్నట్టు మరో ప్రకటన వెలువడుతుంది స్క్వేలర్ ద్వారా. ఆ ప్రకటన వెలువడ్డనాటి సాయంత్రానికల్లా నెపోలియన్ పూర్తిగా కోలుకుని తన సాధారణ పరిపాలనా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెడతాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి నాడు బ్రూయింగ్ అండ్ డిస్టిలింగ్కు సంబంధించిన కొన్ని పుస్తకాలను విల్లింగ్డన్ నుండి తెప్పించవలసినదిగా వింపర్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడినట్లుగా కొన్ని జంతువులు వాటిలో అవి గుసగుసలాడుకోవడం చూస్తాం. దీనికి సరిగ్గా వారానికి పదవీ విరమణ చేసిన జంతువులు మేతమేయటానికి, విశ్రాంతి తీసుకోవటానికి ఉద్దేశించబడిన పండ్ల తోటకు ఆవలు ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా దున్నించాలని నెపోలియన్ ప్రత్యేక ఆదేశాలు ఇస్తాడు. పచ్చిక పూర్తిగా కలుషితమైపోయిందని, మళ్ళీ విత్తనాలు వేసి క్రొత్త పచ్చికను పెంచడం కోసమే ఇలా దున్నించవలసి వస్తోందనేది ఆ ప్రత్యేక ఆదేశాల తాత్పర్యంగా తెలుస్తుంది. కానీ అది కేవలం బార్లీ పంట వేయటానికి మాత్రమేనని జంతువులకు క్రమంగా అర్థమైపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఫామ్లో ఒక అరుదైన సంఘటన జరుగుతుంది, చోటు చేసుకుంటుంది. ఎంత ఆలోచించినా దీని గురించి ఏ జంతువుకు ఏమీ అర్థం కాదు. ఒకనాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఫామ్ యార్డులో ఏదో విరిగిపడ్డ శబ్దం వినిపిస్తుంది జంతువులకు. ఆ శబ్దం విన్న జంతువులు ఒక్కసారిగా వాటి స్టాళ్ల నుండి బయటకు వస్తాయి. అసలు ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే నిమిత్తం. అది ఒక పున్నమి రాత్రి. 7 కమాండ్మెంట్స్ వ్రాయబడి ఉన్న గోడకు ఆంచి ఉంచిన నిచ్చెన రెండుగా విరిగిపోయి అక్కడే క్రింద పడి ఉంటుంది. కొంచెం నిర్ఘాంత పోయినట్టు కనపడుతున్న స్క్వేలర్ ఆ పడి ఉన్న నిచ్చెన ప్రక్కగా నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళడాన్ని గమనిస్తాయి జంతువులు. ఆ ప్రదేశంలోనే ఒక లాంతరు, ఒక పెయింట్ బ్రష్, తిరగబడినట్టున్న వైట్ పెయింట్తో కూడిన ఒక కుండ పడిపోయి ఉంటాయి. జంతువులన్నీ ఆ ప్రదేశాన్ని ఎంతో నిశితంగా గమనిస్తూ ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాయి. అక్కడి పరిస్థితి గమనించిన కుక్కలు స్క్వేలర్ చుట్టూ ఒక భద్రతా వలయంలో ఏర్పడి అతన్ని అక్కడి నుండి ఫామ్ హౌస్ వరకు జాగ్రత్తగా తోడ్కొని పోతాయి. ఆపై అతను నడుచుకుంటూ గబగబా లోనికి వెళ్ళిపోవటం తమ కళ్ళారా చూస్తాయి జంతువులు. ఇదంతా ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు ఏ జంతువుకు. కానీ ఓల్డ్ బెంజమిన్ మాత్రం ఏదో అర్థమైనట్టు తన భుజాలు ఎగరవేస్తూ కనిపిస్తాడు. కానీ తన సహజ ధోరణిలో ఏమీ చెప్పడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మ్యూరియల్ ఆ 7 కమాండ్మెంట్స్ను చదువుతూ కనిపిస్తుంది. 5వ కమాండ్మెంట్ దానికి కొంచెం క్రొత్తగా అనిపిస్తుంది. గతంలో ఉన్నదానికి కొద్దిపాటి భిన్నంగా అనిపిస్తుంది దానికి ఆ కమాండ్మెంట్. ఇదే విషయాన్ని జంతువుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు గతంలో ఆ కమాండ్మెంటు ఏ జంతువు మద్యం తీసుకోకూడదు అని ఉన్నట్టుగానే గుర్తుంటుంది జంతువులకు. కానీ ఇప్పుడు అది ఏ జంతువు మద్యం అతిగా తీసుకోకూడదు అని మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అతిగా అనే పదం అంతకుముందు ఉన్నట్టు అనిపించదు ఏ జంతువుకు. బాక్సర్ యొక్క చిట్లిన పాదం నయం కావటానికి చాలా కాలమే పడుతుంది. విజయోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుండి విండ్మిల్ పునర్నిర్మాణ పనులు మొదలవుతాయి. ఎంత చెప్పినా విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడిన బాక్సర్ గాయాల కారణంగా వస్తున్న నొప్పితో తను బాధపడుతున్నట్టు ఇతరులు భావించడాన్ని తాను భరించలేనని, అది తనకు ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదని అంటూ కనీసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండానే పునర్నిర్మాణ పనుల్లో పాల్గొనడం మొదలు పెడతాడు. కానీ సాయం సమయాల్లో పనిచేయటం పూర్తయిన తర్వాత తన కాలు తీవ్రంగా బాధిస్తున్నట్టు క్లోవర్తో చెబుతూ ఉంటాడు బాక్సర్. చుట్టుపక్కల దొరికే మూలికలు, ఆకులు తెచ్చి వాటిని బాగా నమిలి ఆ వచ్చే రసాన్ని బాక్సర్ కాలిగాయాలకు పట్టిస్తూ ఉంటుంది క్లోవర్. అంతగా ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి కష్టించి పనిచేయడం ఇంకా ఎంతమాత్రం తగదని క్లోవర్ బెంజమిన్లు ఎంతగా వారించినా బాక్సర్ వినిపించుకోడు.
తాను రిటైర్ అయ్యేలోపు విండ్ మిల్ పనిచేయటం ప్రారంభించాలన్నది తనకున్న ఒకే ఒక కోరికని ఘంటాపథంగా చెప్తాడు. యానిమల్ ఫామ్ ఏర్పడ్డ క్రొత్తల్లో నిబంధనలు చట్టాలు ఏర్పాటైన సందర్భంలో వివిధ జంతువుల పదవీ విరమణ వయసు కూడా స్పష్టంగా నిర్ధారించబడింది. పందులు గుర్రాలు వంటి వాటికి 12 సంవత్సరాలుగాను, ఆవుల జాతికి 14 సంవత్సరాలుగాను, కుక్కలకు 9 సంవత్సరాలుగాను, గొర్రెల వంటి జాతులకు 7 సంవత్సరాలుగాను, కోళ్ళు బాతులు వంటి వాటికి 5 సంవత్సరాలుగాను పదవీ విరమణ వయసుగా నిర్ణయించబడింది. ఆ విధంగా పదవీ విరమణ చేసే వాటికి ఉదారపూర్వక పింఛన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని జంతువులన్నీ ఏకగ్రీవంగా ఆమోదిస్తాయి. కాకపోతే ఇప్పటి వరకు ఏ జంతువు పదవీ విరమణ చేసిన దాఖలా కనిపించదు. ఈ మధ్యకాలంలో ఇదే విషయమై తరచూ చర్చలు వాదనలు జరగటం మాత్రం కనిపిస్తుంది. పండ్ల తోటకు ఆవలి వైపు ఉన్న పొలంలో ఎలాగూ బార్లీ సాగు చేయడానికి నిర్ణయం జరిగింది కాబట్టి పచ్చిక బయలులో ఒక మూలగా ఉన్న ప్రదేశంలో ఒక కంచెలాంటిది ఏర్పాటు చేసి ఆ ప్రదేశాన్ని పదవీ విరమణ చేసే జంతువులు మేత మేయటానికి మరియు విశ్రాంతి తీసుకోవటానికి కేటాయించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. గుర్రాలకైతే మామూలు రోజుల్లో రోజుకు 5 పౌండ్ల మొక్కజొన్న గింజలు, అదే వింటర్లో అయితే రోజుకు 15 పౌండ్ల చొప్పున గడ్డిని ఇస్తూ సాధారణ సెలవు దినాల్లో ఒక యాపిల్ కానీ ఒక క్యారెట్ దుంప కానీ పింఛనుగా ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుంది. బాక్సర్కు 12వ సంవత్సరం సమీపిస్తోంది. జంతువుల జీవనం కడు దుర్భరంగా ఉంటుంది. ఈ మధ్య ఈ చలికాలంలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉందని అనాలి. జంతువుల ఆహారంలో భారీ కోతలు విధించబడుతున్నాయి. కారణంగా వాటి జీవనం ఎంతో దుర్భరంగా ఉంటుంది. ఈ మధ్య పందులు కుక్కలను మినహాయిస్తే మిగిలిన జంతువులకు ఇచ్చే రేషన్లలో భారీ కోతలు సాధారణమైపోయింది. ఈ విషయం మీద స్క్వేలర్ మాట్లాడుతూ జంతువుల రేషన్లలో కోత విధించబడటం అనేది పూర్తిగా అవాస్తవమని, అది కేవలం ఒక అపోహ మాత్రమేనని సెలవిస్తాడు. కాకపోతే ఆహార పదార్థాల పంపిణీలో పరిస్థితులను బట్టి సమయానుకూల సర్దుబాట్లు జరుగుతున్న మాట మాత్రం వాస్తవమేనని, అందులో దాపరికం ఏదీ లేదని అంటాడు. సర్దుబాటుకు కోతకు ఉండే తేడాను గమనించలేని కొన్ని జంతువులు పనిగట్టుకుని ఆహార పదార్థాల రేషన్లలో కోత విధించబడ్డట్టు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆ విధంగా జంతువులను తప్పుదోవ పట్టించడం సరైంది కాదని కొంచెం ఘాటుగానే అంటాడు. జంతువులన్నిటికీ అంత తూకంగా సమానమైన రేషన్లు ఇవ్వటం కుదరని పని అంటూ అసలు అలా ఇవ్వటం జంతువాదానికే విరుద్ధమని కూడా అంటాడు. పనిలో పనిగా కోతకు సర్దుబాటుకు గల తేడాను వివరించే ప్రయత్నం చేస్తాడు. ఒక ఆహార పదార్థం బదులు దాదాపు అంతే పోషక విలువలున్న మరొక ఆహార పదార్థాన్ని కొంచెం తక్కువ పరిమాణంలో ఇచ్చినా పర్వాలేదని, ఇక్కడ చూడవలసింది ఆహార పదార్థం పరిమాణం కాదని, దాంట్లోని పోషక విలువల శాతమని అంటాడు. ఇటువంటి వ్యవహారాల నిర్వహణలో ఇటువంటి సర్దుబాట్లు సర్వసాధారణమని, ఎవరికి ఎటువంటి నష్టము జరగదని హామీ కూడా ఇస్తాడు. అంతేకాక జోన్స్ జమానాతో కనుక పోల్చి చూసుకున్నట్లయితే జంతువుల ఆహార ప్రమాణాలైతేనేమి, జీవన ప్రమాణాలైతేనేమి పోల్చడానికి వీలు లేనంతగా మెరుగుపడ్డాయని గట్టిగా చెప్తాడు. ఉదాహరణకు ఓట్స్ విషయానికే గనుక వచ్చినట్లయితే గతంలో కంటే చాలా పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నట్టుగా తెలియజేస్తాడు. దాంతోపాటు వివిధ దుంపలను కూడా అప్పటికంటే చాలా పెద్ద మొత్తంలో ఇవ్వటమే కాక ప్రతి ఆహార పదార్థము తినటానికి అనువైనదే ఇవ్వటం జరుగుతుందని అంటాడు. ఆహార శుభ్రత విషయంలో అప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ కారణంగానే జంతువుల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయని, జంతు శిశు మరణాల రేటు కూడా గణనీయంగా పడిపోయిందని, పరిశుభ్రమైన మంచినీటి కారణంగానే జంతువులు ఎటువంటి రోగాల బారిన పడ్డట్టు చూడట్లేదని అంటూ ఆహార పదార్థాల సరఫరాలో కోతలు గనుక ఉన్నట్లయితే ఇవన్నీ సాధ్యమయ్యేవా అని ఎదురు ప్రశ్నిస్తాడు. కాబట్టి జంతువులు ఇప్పటి వరకు దేన్నైతే రేషన్లలో కోతగా భావిస్తున్నాయో దాన్ని కేవలం ఆహార సర్దుబాటుగా మాత్రమే పరిగణించాలని సూచిస్తాడు. స్క్వేలర్ చెప్పినవి విన్న జంతువులు ఆ మాటల్ని నమ్మినట్లే కనపడతాయి. ఎందుకంటే జోన్స్ కాలానికి చెందిన పరిస్థితులు ఏవి వాటి జ్ఞాపకాల్లో లేవు. ప్రస్తుతం ఫామ్లో ఉన్న జంతువుల్లో ఎక్కువ భాగం ఆ సమయంలో లేనివే కావటం కూడా ఒక కారణం అని అనొచ్చు. ఇదిలా ఉంటే సరిపడిన ఆహారం లభించక అర్ధాకలితో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాయి జంతువులు. ఆ కారణంగానే తరచూ జలుబు వంటి రోగాల బారిన కూడా పడుతున్నాయి. జంతువులు మెలకువగా ఉన్న సమయాల్లో పూర్తిగా పనికే అంకితం కావాల్సి వస్తుంది.
కాకపోతే పాత రోజులు ఇప్పటికంటే దారుణంగా ఉండేవని మాత్రం తెలుసు వాటికి. అప్పుడున్న హింస ఇప్పుడు లేదు, ఆ కొరడా దెబ్బలు ఇప్పుడు లేవు, విచక్షణారహితంగా శిక్షించడం లేదు ఇప్పుడు. ఆ విధంగా సమాధాన పడటానికే మొగ్గు చూపుతున్నాయి అవి. అప్పటి బానిసత్వంతో పోల్చుకుంటే ఇప్పటి సర్వస్వతంత్రత చాలా గొప్పగా అనిపిస్తోంది జంతువులకు. ఒకవేళ జంతువులు ఈ విషయాన్ని మర్చిపోయే సందర్భాల్లో స్క్వేలర్ ఎలానో ఉన్నాడు గుర్తు చేయటానికి. అసలే అర్ధాకలితో బాధలు పడుతున్న జంతువుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అవుతుంది. శరదృతువు వచ్చేసరికల్లా ఫామ్లోని ఆడపందులన్నీ కలిపి 31 పిల్ల పందులకు జన్మనిస్తాయి. అవన్నీ నలుపు తెలుపు కలిసిన రంగులో ఉండటాన్ని బట్టి చూస్తే వాటి జన్మకు కారకుడైన తండ్రి ఎవరో ఇట్టే అర్థమైపోతుంది జంతువులకు. ఫామ్లో అప్పటికే ఉన్న జంతువులకు అదనంగా ఇవి తోడవటంతో ఆహార కొరత మరింత తీవ్రమవుతుంది. వీటి కొరకై ఒక స్కూలు భవనం నిర్మించవలసిందిగా ఆదేశాలు కూడా జారీ చేయబడతాయి. ఫామ్ హౌస్ యొక్క పెరట్లో నిర్మించతలపెట్టిన స్కూలు భవనం కొరకు ఇటుకలు కలపదొంగలు ఏర్పాటు చేయబడతాయి. ఈలోపు ఫామ్ హౌస్లోని వంటగదే వాటికి స్కూల్ అవుతుంది. నెపోలియనే అధ్యాపకుడు అవుతాడు. వాటి ఆటపాటలు వ్యాయామాలు మొదలైనవన్నీ గార్డెన్లో జరుగుతూ ఉంటాయి. ఆ పందిపిల్లలు ఇతర జంతువుల పిల్లలతో కలిసిమెలిసి తిరగకుండానో వాటితో కలిసి ఆడుకోకుండానో పటిష్టమైన ఏర్పాట్లు చేయబడతాయి. ఇందులో భాగంగానే మరొక క్రొత్త నిబంధన తెరపైకి వస్తుంది. ఒక పంది మరో జంతువు కనుక ఒకే దారిలో తారసపడినట్లయితే ఆ జంతువు దూరంగా జరిగి నిలబడి ఆ పందికి సముచిత గౌరవాన్ని ఇస్తూ దారి వదలాలనేది ఆ నిబంధన ముఖ్య ఉద్దేశం. పందులు అవి ఏ స్థాయికి చెందినవైనప్పటికీ ఆదివారాల్లో వాటి తోకలకు గ్రీన్ రిబ్బన్లు అలంకరించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ఆ క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఆ సంవత్సరం అత్యంత విజయవంతమైనదిగాను ఫలవంతమైనదిగాను అనుకూలమైనదిగాను అనిపిస్తుంది ఫామ్ చరిత్రలో. అయినప్పటికీ ధనానికి మాత్రం కొరత ఏర్పడుతుంది. స్కూలు భవన నిర్మాణం కొరకు ఇటుకలు సున్నం ఇసుక మొదలైన వస్తువులు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విండమిల్లు కొరకు యంత్ర సామాగ్రిని కొనవలసిన అవసరం ఎలాగో ఉంది. ఈ ప్రత్యేక అవసరాలతో పాటు సాధారణ ఖర్చులు ఎలాగో ఉన్నాయి. దీపాలకు అవసరమైన నూనె, ఫామ్ హౌస్కు కావలసిన క్రొవ్వొత్తులు, ప్రత్యేకంగా నెపోలియన్ కొరకు పంచదార, ఇతర చిన్ని చిన్ని పనిముట్లు, మేకులు, దారం, బొగ్గు, వైర్లు, పాత ఇనుప ముక్కలు, కుక్క బిస్కెట్లు మొదలైన బయట నుండి మాత్రమే కొనవలసిన వస్తువులు ఎన్నో లిస్టులో ఉంటాయి. ఇతర పందులు లావు కాకుండా వాటికి మాత్రం పంచదార నిలిపివేస్తాడు నెపోలియన్. ఆ అవసరాల కోసం కొన్ని మార్పులు చేర్పులు చేపడుతుంది నెపోలియన్ నాయకత్వంలోని ఫామ్ యాజమాన్యం. గడ్డిలో కొంత భాగాన్ని, బంగాళదుంపల్లో కొంత భాగాన్ని అమ్మటానికి నిర్ణయం జరుగుతుంది. అదేవిధంగా వారానికి అమ్మే కోడిగుడ్ల కాంట్రాక్టు 400 గుడ్ల నుండి 600 గుడ్లకు పెంచబడుతుంది. ఈ కారణంగా కోళ్లజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందేమోనని అనిపిస్తుంది. డిసెంబర్లో ఒకసారి, ఫిబ్రవరిలో మరోసారి రేషన్లపై కోత కూడా విధించబడుతుంది. దీపాలు వెలిగించడానికి వాడే నూనె ఆదా చేసే ఉద్దేశంతో జంతువుల స్టాళ్లల్లో దీపాలు వెలిగించడాన్ని పూర్తిగా నిలిపివేయటం జరుగుతుంది. అయితే ఈ మార్పులేవి పందుల జీవన విధానం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించినట్టు అనిపించదు. దానికి విరుద్ధంగా అవి కొంతలో కొంత సౌకర్యవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టుగా భావించాలి. ఆ కారణంగానేనేమో అవి ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఫామ్లో మరికొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఫిబ్రవరి మాసాంతంలో ఒక మధ్యాహ్న సమయంలో ఫామ్ యార్డులోని బ్రూ హౌస్ నుండి కమ్మటి వాసనలు వెలువరుడుతూ అవి జంతువులను ఏవో లోకాలకు తీసుకుపోతాయి. జోన్స్ కాలంలో తరచూ ఉపయోగంలో ఉండే ఆ బ్రూ హౌస్ ఆ తరువాతి కాలంలో దాదాపు మూలపడి పాడుపడ్డట్టు అయిపోతుంది. అటువంటి వాసన ఇప్పటి ఫామ్ జంతువులకు అనుభవంలో ఉన్నట్టు లేదు. బార్లీ వండుతుంటే వచ్చే వాసనలా ఉంది అది. జంతువులన్నీ ఆ కమ్మటి వాసనను ఆస్వాదిస్తూ తామందరికీ ఆ రాత్రి బార్లీ గుజ్జుతో కూడిన విందేదో ఏర్పాటు చేయబడుతున్నట్టు ఊహించుకుంటూ సంబరపడిపోతూ ఉంటాయి. కానీ అటువంటి సూచనలు ఏవి ఎంత వేచి చూసినా కనిపించవు. తరువాతి ఆదివారం నాడు ఒక ప్రకటన వెలువడుతుంది. ఇక నుండి బార్లీ పంటను పూర్తిగా పందులకే కేటాయిస్తున్నట్టు ఆ ప్రకటన సారాంశం.
పండ్ల తోటకు ఆవలి భాగంలోని పొలాన్ని ఇప్పటికే బార్లీ సాగుకు కేటాయించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క పందికి 12 ounces చొప్పున బీరు రేషన్గా ఇవ్వబడుతుందనే వార్త ప్రచారంలోకి వస్తుంది. నెపోలియన్కి అయితే రోజుకు 7 gallon బీరును రేషన్గా నిర్ణయించడం కూడా ఒక సంచలన వార్తగా ముందుకొస్తుంది. ఒకవైపు సాధారణ జంతువుల జీవనం కడు దుర్భరంగా ఉంటుంటే పందుల పరిస్థితి దానికి విరుద్ధంగా ఆ విధమైన విలాసాలతో గడుస్తూ ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది జంతువులకు. కాకపోతే తమకు లభిస్తున్న గౌరవప్రదమైన జీవితం వాటిని ఇటువంటి విషయాల జోలికి పోకుండా అడ్డుకుంటుందనేది నిర్వివాదాంశం. ప్రస్తుత ఫామ్ జీవనం క్రొత్త పాటలు, ఉత్తేజపూరితమైన పద్యాలు, ఊరేగింపులు, అంతే అద్భుతమైన ఉపన్యాసాలు మొదలైన వాటితో ఎంతో హడావిడిగా ఉంటోంది. ఏ రోజు చూసినా ఏదో ప్రత్యేక కార్యక్రమమే. జంతువుల ఆనందోత్సాహాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫామ్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలను, ఒడిదుడుకులను, సాధించిన అద్భుత విజయాలను ప్రతిబింబింపజేసేలా రకరకాల ఊరేగింపులను, విభిన్నమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కనీసం వారానికి ఒకసారి నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటాడు నెపోలియన్. అటువంటి సందర్భాల్లో జంతువులన్నీ వాటి పనులను తక్షణమే నిలిపేసి ఫామ్లోని ఆవరణలో మిలిటరీ పద్ధతిలో హాజరు కావలసి ఉంటుందని ప్రత్యేక ఆదేశాలు వెలువడతాయి. ఆ ఊరేగింపులలో పందులు ముందు వరుసలో కదులుతుండగా ఆ వెనుక గుర్రాలు, ఆ తరువాత ఆవులు, ఆ వెనుక గొర్రెలు, చివరిలో కోళ్ళు, బాతులు మొదలైనవి అనుసరించాలని పేర్కొంటాడు నెపోలియన్. కుక్కలైతే మొత్తం ఊరేగింపుకే ఒక అలంకరణగా ఉంటాయి. అయితే అన్నిటికంటే ముందు నెపోలియన్ యొక్క నల్ల కోడి పుంజుల సమూహం పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది. బాక్సర్ మరియు క్లోవర్లు లాంగ్ లివ్ కామ్రేడ్ నెపోలియన్ అని వ్రాయబడి ఉన్న ఒక ఆకుపచ్చ రంగు బ్యానర్ను చెరొక వైపు అందరికీ కనపడేలా పైకి పట్టుకుని కదులుతూ ఉంటాయి. ఊరేగింపు అనంతరం నెపోలియన్ గౌరవార్థం అతని కీర్తిని చాటేలా పాటలు, పద్యాలు, ఫామ్ సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి గురించిన ఉపన్యాసాలు, వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు మొదలగు వాటిని వివరిస్తూ సాగే స్క్వేలర్ ప్రసంగాలు జంతువులన్నిటినీ ఎంతో ఉత్తేజితులను చేస్తూ ఉంటాయి. నెపోలియన్ తన ప్రసంగంలో ఇటువంటి ఊరేగింపులతో కూడిన కార్యక్రమాలను ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా అప్పటికప్పుడు మనస్సులలో కలిగే ఆలోచనలకు ప్రతిరూపంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని అంటూ ఆ విధమైన స్పాంటేనియస్ డెమాన్స్ట్రేషన్స్ నవ్యంగానూ ఉత్తేజపూరితంగానూ ఉంటాయని అభిప్రాయపడతాడు. జంతువులలో ఏవైనా ముందుకు వచ్చి అటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లయితే తన వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయని హామీ ఇస్తాడు. గొర్రెలైతే ఇటువంటి ఊరేగింపులతో కూడిన కార్యక్రమాలకు ఎంతో విధేయత ప్రదర్శిస్తూ ఉండటం చూస్తాం. కుక్కలు, పందులు దగ్గరగా లేని సమయాల్లో ఏవైనా జంతువులు కొంచెం తెగించి ఇటువంటి కార్యక్రమాల వల్ల సమయము, పని వృధా తప్ప ప్రయోజనం ఏమిటని కానీ అంతంతసేపు చలిలో నిలబడి ఉంటుంటే జలుబు చేయదా అని కానీ అనే లోపే గొర్రెలు తమకు అలవాటైన ఏకవాక్య నినాదం 4 కాళ్ళు మంచివి, 2 కాళ్ళు చెడ్డవి అని అందుకుంటాయి. దాంతో అలా వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడుతున్న జంతువుల నోళ్ళు ఠపీమని మూతపడతాయి. సరే, ఇవి ఎలా ఉన్నప్పటికీ జంతువులన్నీ ఈ వేడుకలను బాగా ఆస్వాదిస్తున్నాయనే అనాలి. ఈ వేడుకలు జంతువులలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఫామ్ పూర్తిగా తమ స్వంతం అనే భావన వాటిలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతోంది. తాము పడుతున్న కష్టమంతా కేవలం తమ కొరకేననే భావన వాటిని మరింత ముందుకు నడిపిస్తోందనాలి. ఉల్లాసభరితమైన పాటలు, పద్యాలు, స్క్వేలర్ చేసే ప్రసంగాలు, తుపాకీని గాలిలోకి పేల్చే సందర్భాల్లో వచ్చే ఉరుముల్లాంటి ధ్వనులు, అందాలు చిందించే నల్ల కోడిపుంజుల అలంకారాలు, రెపరెపలాడుతూ ఎగురుతున్న పతాక విన్యాసాలు మొదలైనవి జంతువులు పడ్డ మరియు పడుతున్న కష్టాలను అన్నిటినీ మరిచిపోయేలా చేస్తున్నాయనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనాలి. ఈ సంబరాల ముందు వాటి కాలే కడుపులు కూడా వాటికి గుర్తుకు రావటం లేదు. యానిమల్ ఫామ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవుతుంది. ఏప్రిల్ మాసానికల్లా ఒక పూర్తి రిపబ్లిక్గా అవతరిస్తుంది యానిమల్ ఫామ్. ఆ కారణంగానే ఒక అధ్యక్షుణ్ణి ఎన్నుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. నెపోలియన్ తప్ప మరో నాయకుడెవరూ లేని కారణంగా
అతనే ఏకగ్రీవంగా ఎన్నుకోబడతాడు ఆ పదవికి. అతను అధ్యక్షునిగా ఎన్నికైన రోజునే స్నోబాల్ చేసిన మరో దురాగతం బయటపడ్డట్టు దాన్ని నిరూపించే పత్రాలు కూడా దొరికినట్టు తెలుస్తుంది. నిజానికి బ్యాటిల్ ఆఫ్ కౌషడ్ జరిగిన సమయంలోనే జంతువులన్నీ అప్పటి వరకు భావిస్తున్నట్టు స్నోబాల్ కేవలం యుద్ధాన్ని ఓడిపోవటానికి ప్రయత్నించడం మాత్రమే కాక బాహాటంగానే జోన్స్ తరఫున యుద్ధం చేయటం జరిగిందని, లాంగ్ లివ్ హ్యుమానిటీ అనే నినాదంతో జోన్స్ పక్షాన మానవులకు నాయకత్వం వహిస్తూ యుద్ధం చేసినట్టు తగిన ఆధారాలు లభ్యమయ్యాయనే ప్రచారం జోరందుకుంటుంది. అంతేకాక స్నోబాల్ వీపు మీద ఉన్న గాయాలు కొన్ని జంతువులు అనుకుంటున్నట్టుగా జోన్స్ పేల్చిన తుపాకీ గుండు వల్ల కాదని, నెపోలియన్ యొక్క పళ్ళ ఘాట్ల వల్ల మాత్రమే అని కూడా విశేష ప్రచారం జరుగుతుంది. ఒక కర్రపై కూర్చుని నల్లటి రెక్కలు ఊపుకుంటూ వినేవారు ఎవరైనా ఉంటే గంటల కొద్దీ విసుగు విరామం లేకుండా మాట్లాడటం, తన ముక్కును ఆకాశంలోకి చూపిస్తూ, అక్కడే కామ్రేడ్స్ చూడండి, అదిగో ఆ వైపు కనిపిస్తోంది నల్లటి మబ్బు, అక్కడే, సరిగ్గా అక్కడే ఉంది కామ్రేడ్స్, అందరూ అనుకుంటున్న షుగర్ క్యాండీ మౌంటైన్ అంటూ, మన వంటి బడుగు వర్గాలకు అది ఒక స్వర్గధామం, మన కష్టాలనన్నిటినీ కడతీర్చగల తీరం అదే కామ్రేడ్స్, అదే ముమ్మాటికి అదే కామ్రేడ్స్ వింటూ ఉంటే అలా చెబుతూనే ఉంటాడు మోజెస్. తాను ఒక పర్యాయం అక్కడికి చేరుకోవటం జరిగిందని, అక్కడుండే అద్భుతమైన పొలాలను, వాటిలో పండే చిత్రమైన మొక్కలను, ఆ మొక్కలకు పూసే అద్భుత పుష్పాలను, రాసులుగా పోసి ఉండే పంచదార గుట్టలను తన కళ్ళారా చూశానని చెబుతూ ఉంటాడు మోజెస్. మోజెస్ చెబుతున్న మాటలు నమ్మినట్టే ఉంటాయి జంతువులు. అంతేకాక నిజంగా అటువంటి ప్రపంచమే ఉంటే ఎంత బాగుండో అనుకుంటూ ఉంటాయి. మోజెస్పై పొందులకుండే అభిప్రాయం ఏమిటో ఏ జంతువుకు అర్థం కాదు. అతను షుగర్ క్యాండీ మౌంటైన్ గురించి చెప్పేవన్నీ కట్టుకదలుగానే కొట్టిపారేస్తూ అతన్ని ఒక తిరస్కార భావంతో చూస్తూ ఉంటాయి పందులు. కానీ అవే పందులు ఏ పని చేయటానికి ఇష్టపడని, అసలు ఒళ్ళేవంతని మోజెస్ను ఫామ్లో ఉంచుకోవటమే కాక రోజు కొన్ని అవున్సుల బీరు కూడా ఇచ్చి మేపటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది